హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జుట్టు పెరుగుదలకు సంబంధించిన అద్భుతమైన టిప్తో మీ ముందుకు వచ్చానండి. పెరుగుతున్న పొల్యూషన్, జీవనశైలిలో మార్పు, నిద్రలేమి, ఒత్తిడి, ఇలా అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ సమస్య మనకు బాగా పెరిగిపోతూ ఉంటుందండి. ఈ జుట్టు రాలే సమస్య ఇటు పురుషుల్లోనూ మరియు స్త్రీలలోనూ చాలా ఉధృతంగా ఉందండి. ముఖ్యంగా యువత యువకులు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య అని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు చెప్పబోయే టిప్ను క్రమం తప్పకుండా కొద్ది రోజులు అప్లై చేయడం ద్వారా ఏదైతే మీరు హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య నుండి చాలా త్వరితగతిన బయటపడతారండి. దీంతోపాటు మీ వెంట్రుకల కుదుళ్ళు బలోపేతమై ఆరోగ్యవంతమైన ఒత్తైన నల్లటి కురులు మళ్ళీ మీకు తిరిగి రీగ్రోత్ చేసేందుకు ఈ టిప్ ఎంతగానో సహాయపడుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ను ఎలా తయారు చేసుకోవాలి, ఏ ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దామండి. ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయలో మన జుట్టు పోషణకు అవసరమయ్యే అనేక అంశాలు మెండుగా ఉన్నాయండి. ముఖ్యంగా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ చాలా పుష్కలంగా లభిస్తాయండి. వెల్లుల్లిపాయలో అనేక విటమిన్లు, ఖనిజాలతో పాటు మన జుట్టు పెరుగుదలకు కావాల్సిన కాల్షియం, జింక్ మరియు సల్ఫర్ సమృద్ధిగా లభిస్తాయండి. సల్ఫర్ మన తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్సులు రెట్టింపు చేస్తుంది. అలాగే వెల్లుల్లో మన జుట్టు పెరుగుదలకు అవసరమైన సెలీనియం అనే పదార్థం మెండుగా ఉందండి. వెల్లుల్లిపాయ మన తలలో ఏర్పడే చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గించడంతో పాటు వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్సులను రెట్టింపు చేస్తుంది. అలాగే వెల్లుల్లిపాయలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుందండి. ఇది కూడా మన హెయిర్ను రీగ్రోత్ చేయడంలో ఎంతగానో సహాయపడుతుందండి. వెల్లుల్లిపాయలో ఉండే అద్భుతమైన లక్షణాలు హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించి వెంట్రుకలు దృఢంగా ఆరోగ్యవంతంగా పెరిగేందుకు ఎంతగానో సహాయపడతాయండి. అలాగే ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన రెండో పదార్థం కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె గురించి మనకు ఎటువంటి పరిచయం అవసరం లేదండి. తరతరాలుగా మన కేశ సౌందర్యం కోసం కొబ్బరి నూనె వాడుతూనే ఉన్నామండి. ఇప్పుడు ఈ కొబ్బరి నూనె మరియు వెల్లుల్లిపాయ ఈ రెండింటిని ఉపయోగించి ఈ హెయిర్ లాస్ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా జుట్టుకు అప్లై చేసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యవంతమైన దృఢమైన నల్లటి కూరలు మళ్ళీ మనం తిరిగి పొందవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. దీనికోసం ముందుగా మనం ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకోవాలండి. ఇలా వెల్లుల్లిపాయ రెబ్బలను పైపొట్టు తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండీని తీసుకోండి. ఈ బాండీలో సుమారు 50 గ్రాముల పరిమాణంలో కొబ్బరి నూనె తీసుకోవాలండి. తర్వాత ఇందులో మనం సిద్ధం చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోవాలండి. ఇప్పుడు ఈ నూనెను స్టవ్ పై ఉంచి చాలా సన్నని సెగపై సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు చాలా సన్నని సెగపై మరిగించాలండి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చాలా సన్నని సెగపై మాత్రమే మరిగించాలి. సుమారు 50 గ్రాముల కొబ్బరి నూనెకు 10 వెల్లుల్లిపాయ రెబ్బలను జత చేసి దానిని స్టవ్ పై ఉంచి సన్నని సెగపై మరిగించామండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు గోధుమ వర్ణంలో వచ్చే వరకు సన్నని సెగపై మరిగించాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక గాజు పాత్రలోకి కానీ లేదా ఒక గాజు సీసాలోకి కానీ మనం తీసుకోవాలండి. ఈ ఆయిల్ని శుభ్రంగా ఒక గాజు సీసాలోకి వడగట్టుకోవాలండి. ఈ ఆయిల్ మనకి సుమారు 15 రోజుల నుంచి ఒక నెలపాటు నిల్వ ఉంటుందండి. మీరు ఎక్కువ మొత్తంలో కూడా తయారు చేసుకుని నిల్వ పెట్టుకోవచ్చు. ఇలాగా ఈ నూనెను చక్కగా ఒక గాజు కంటైనర్లోకి తీసుకుని భద్రపరచుకోండి. చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్యలను తీర్చే అద్భుతమైన ఆయిల్ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని మీకు తలకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవడం ద్వారా చిన్న వయసులో ఏర్పడే జుట్టు రాలే సమస్యలు మనం అధిగమించవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. ఈ ఆయిల్ మీరు రాత్రి పడుకునే ముందు మీ వెంట్రుకల కుదుళ్ళకు జుట్టుకు బాగా పట్టించండి. పట్టించిన తర్వాత మీకు వీలుంటే రాత్రిపూట అంతా ఈ ఆయిల్ని మీ జుట్టుకు అలాగే వదిలేయండి. ఉదయాన్నే లేవగానే చక్కగా ఏదైనా ఆర్గానిక్ లేదా హెర్బల్ షాంపూని యూజ్ చేసి చల్లటి నీటితో తలస్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా వారంలో 2 లేదా 3 రోజులు రాత్రి పడుకునే ముందు మీ వెంట్రుకల కుదుళ్ళకు జుట్టుకు ఈ ఆయిల్ పట్టించడం, తర్వాత రోజు ఉదయం చక్కగా ఏదైనా షాంపూని వాడి తలస్నానం చేయటం, ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేయడం వలన ఏదైతే మీరు హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఒకవేళ మీకు రాత్రి అప్లై చేసి పడుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే మీరు తలస్నానం చేసే ఒక 1/2 గంట ముందు లేదా గంట ముందు ఈ నూనెను మీ జుట్టు కుదుళ్లకు జుట్టుకు బాగా పట్టించండి. వీలైతే మీ తలను సున్నితంగా మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వలన తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందండి. 1 గంట ఆగిన తర్వాత ఏదైనా నార్మల్ షాంపూను వాడి చల్లటి నీటితో తలస్నానం చేయండి. ఇలా ఈ ఆయిల్ని రాత్రి పడుకునే ముందు కానీ ఒకవేళ మీకు వీలు కుదరని పక్షంలో తలస్నానం చేసే 1 అరగంట ముందు మీ జుట్టు కుదుళ్లకు పట్టించడం ద్వారా ఏదైతే మీరు వెంట్రుకలు లాస్ అయ్యే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. వెల్లుల్లిపాయలో ఉండే అద్భుతమైన లక్షణాలు వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్సులను రెట్టింపు చేస్తాయి. తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేయడంతో పాటు వెంట్రుకల కుదుళ్ళను బలోపేతం చేసి ఆరోగ్యవంతమైన ఒత్తైన నల్లటి కూరలు
మళ్ళీ మీకు తిరిగి పొందేందుకు ఈ ఆయిల్ ఎంతగానో సహాయపడుతుందండి. అయితే క్రమం తప్పకుండా వారంలో 2 రోజుల పాటు ఈ ఆయిల్ను రాత్రి పడుకునే ముందు కానీ లేదా తలస్నానం చేసే 1 గంట ముందు కానీ మీ వెంట్రుకల కుదుళ్ళకు జుట్టుకు బాగా పట్టించి తర్వాత తలస్నానం చేయడం ద్వారా అద్భుతమైన హెయిర్ గ్రోత్ను మీరే చవి చూస్తారండి. ఈ ఆయిల్ నేను చాలా తక్కువ పరిమాణంలో చేశానండి. ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరికి ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుందండి. అందువల్ల మీరు ఎక్కువ పరిమాణంలో చేసుకుని ఈ ఆయిల్ స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ సుమారు 15 రోజుల నుండి 30 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. కాబట్టి ఎక్కువ పరిమాణంలో చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది అవసరం లేదండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ను ఉపయోగించి ఏదైతే మీరు హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యను చాలా తక్కువ కాలంలోనే మీరు అధిగమిస్తారని నేను భావిస్తున్నానండి. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయగలరు.